Simon, God, up to you. Audrey. Bogal, chess. God, send me Kadira. Hey. God. Hello. Good, good, good. Training center low. శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి 1989 బ్యాచ్ చెందిన డైరెక్టర్ టు ఎస్ఐ వెంకటలక్ష్మి గారు, అడిషనల్ సిబిసిఆర్ భీమరావు గారు అవకాశం ఎవరికి లేదు కాబట్టి ఇంత మంచి అనుకుంటున్నాను. మేడం గారికి అమీద్ సార్, ఆ తర్వాత డిసిపి ఈస్ట్ గా కూడా సీతారెడ్డి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి పనులు, ప్రజలకు సేవకై చేస్తున్నటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా మరవలేని మంచి సందర్భంగాని మనం చేసుకుంటున్నాను. ప్రజల కోసం త్యాగం చేసే శాఖ ఏదైనా ఉంది అంటే యూనిఫామ్డ్ సర్వీస్ మాత్రమే. మీ అందరికీ తెలుసు, మీరు హైదరాబాద్ వాళ్ళు కాబట్టి మీకు అంత ఎక్స్పోజర్ లేకపోవచ్చు. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో నక్సలిజం వల్ల ఎంతోమంది అధికారులు, కానిస్టేబుల్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ వాళ్ళు తమ విద్యుత్ ధర్మం నిర్వహిస్తూ ప్రాణాల్ని త్యాగం చేసినారు. ఈ విధంగా మరి ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం, ప్రజల మాన ప్రాణాలని కాపాడడాని కోసం మరి త్యాగం చేసే ఏదైనా డిపార్ట్మెంట్ ఉంది అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. కాబట్టి అంత పవిత్రమైనటువంటి డిపార్ట్మెంట్లో, పబ్లిక్ సర్వీస్ చేసే అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మీరందరూ చేరినందుకు మిమ్మల్ని నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా హృదయాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో మీరందరూ ఇప్పుడు ఈరోజు నుంచి మీకు శిక్షణ కార్యక్రమం మొదలవుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ మీద మనము ఫోకస్ చేయడం జరుగుతుంది పీటీ ద్వారా. అట్లాగే మనము రోజువారీ డ్యూటీల్లో ఉపయోగించేటువంటి ఆధునీకరణమైనటువంటి ఆయుధాలని కూడా ఎలా ఉపయోగించాలో వాటి మీద కూడా మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనము చట్టాన్ని ఏ విధంగా, ఏ సమయంలో ఏ చట్టాన్ని ఏ రకంగా ఉపయోగించాలి అనే దాని మీద కూడా మీకు అవగాహన కల్పిస్తాం. అట్లాగే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంత నీతి నిజాయితీతో మనం ఉండాలి, ఎంత నిస్వార్థంగా మనం పనిచేయాలి అనే దాన్ని కూడా, మోరల్ ఎథిక్స్ని కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నిటినీ కూడా మీరు మనస్ఫూర్తిగా ధ్యాస ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పే ప్రతి దాన్ని కూడా బాగా అర్థం చేసుకొని, మీకు ఏది అర్థం కాకున్నా మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్గా, ఒక పోలీస్ ప్రొఫెషనల్గా మీరు బయట అడుగు పెట్టాలని చెప్పేసి నేను మీ అందరితో ఆశిస్తున్నాను.